కామారెడ్డి జిల్లా లింగంపేట మండలంలోని ముంబాజీపేట గ్రామానికి చెందిన కుమ్మరి పోసెట్టి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకోలేదని కుమ్మరి పోసెట్టి భార్య బాలయ్య మాట్లాడుతూ, నా భర్తను పోసెట్టిని అతని తమ్ముడు అంజయ్య సాయిలు కలిసి ముందుగానే చంపి బైక్ పైన తీసుకెళ్లి చేతులు కట్టేసి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు లింగంపేట పోలీసులు చెబుతున్నారని, కానీ నా భర్త ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకునే వ్యక్తి కాదని, నా భర్త కాలుకు బైక్ సైలెన్సర్ ఖాళీ ఉందని, వీళ్ళు ముగ్గురు కలిసి ముందుగానే ఇక్కడో ఎక్కడో చంపి మా పొలంలో ఉరివేసుకున్నట్లు పోలీసులు చెబుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నాకు ముగ్గురు కూతుర్లు ఉన్నారని, నా భర్తను చంపిన వారిపైన పోలీసులు ఇంతవరకు కేసు నమోదు చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కూతురు సౌందర్యం మాట్లాడుతూ, మా నాన్న పోసెట్టిని మా చిన్నాన్న అంజయ్య వాళ్ళ సడ్డుకుడు సాయిలు గ్యాన్ కలిసి చంపివేయడం జరిగిందని, మా అమ్మను కూడా చంపేస్తారని బెదిరిస్తున్నారని అన్నారు. మా నాన్నను ఉరివేసి చంపిన వారిపైన ప్రభుత్వం కఠినంగా వారిని శిక్షించాలని రోధిస్తూ చెప్పడం జరిగింది. పోసెట్టి అక్క పోసావ మాట్లాడుతూ, నాకు ఇద్దరు తమ్ముళ్ళు, తమ్ముడు అంజయ్య కావాలని కక్షగట్టి నా తమ్ముడు పోసెట్టిని కక్షగట్టి చంపివేసి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు ప్రయత్నం చేయడం జరిగింది, కానీ నా తమ్ముడు పోసెట్టి ఉరివేసుకుని చనిపోలేదని, నా చిన్న తమ్ముడు అంజయ్య అతని అల్లుడు సాయిలు గ్యాన్ కలిసి చంపివేయడం జరిగిందన్నారు. పోలీసులు వచ్చి కూడా ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు లింగంపేట పోలీసులు చెప్పడం జరిగిందని, బలవంతంగా ఎల్ఆర్రెడ్డి హాస్పిటల్ తరలించి పోస్టుమార్టం చేయడం జరిగిందని, ఇప్పటికైనా తమ్ముడు అంజయ్య అందరినీ చంపేస్తారని అంటున్నాడని, నా పెద్ద తమ్ముడు చనిపోయి నుండి పరారీలో ఉన్నాడని, పోలీసులు ఎవరు చంపారు, ఎందుకు చంపారు, ఇప్పటి వరకు కూడా లింగంపేట పోలీసులు కేసు నమోదు చేయలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బాగుంది ఇప్పుడు, నేను ఒక్కదాన్ని ఉన్నా, మా మమ్మీ నేనే ఉన్నాం, మా మమ్మీని కూడా చంపేస్తా అంటుండు. ఇప్పుడు మేము పొలం కాడికి పోయినా మాకు ఆధారం లేదు, మేము ఎట్లా బతకాలా? నేను ఒక్కదాన్నే ఉన్నా ఇప్పుడు, మేము ముగ్గురం ఆడవిల్లు, మాకు ఆధారం లేదు, ఎస్ఐ మాకు ఏ ఆధారం చేస్తలేదు, మీరే న్యాయం కలిగించాలి జర, మాకు ధైర్యం లేదు, మేము ఇద్దరమే అయినా నేనే అయినా ఇద్దరమే ఉన్నాం. మొన్ననే మా యొక్క పెళ్ళైంది, బాకైంది, మస్తు బాకైంది. ఇప్పుడు నేను ఒక్కదాన్ని, మేమేం చెయ్యాలి? ఎస్ఐ మాకు ఏ న్యాయం కలిగిస్తలేరు, మీరే అందరే మాకు న్యాయం కలిగించాలని కోరుతున్నారని వేడుకుంటున్నా, మాకు న్యాయం కలిగించాలి జరా. నాన్న చంపేసుకున్నాడు అంటురు కానీ ఎస్ఐ చెప్పింది చంపేసుకున్నా, మా నాన్ననే ఊరేసుకుండా అంటుందని ఊరేసుకోవాలి. మా చిన్న బాబు అంజయ్య జ్ఞానేశ్వరు సాయిలు వాళ్ళు ముగ్గురు చంపేసారు, చంపేసి బండి మీద తీసుకొస్తే మా నాన్నకు కాలు గాయాలైనాయి, అంతగా చెట్టు కట్టేసారు, కట్టేసి పోయిన వాళ్ళు. మా చిన్న బాపు ఇట్లా చూస్తుండగానే బండి మీద వేయరు, దాన్ని ఎస్ఐ మాత్రం ఊరేసుకుంటా అంటుందని ఊరేసుకోలేడు. మా నాన్న ఊరేసుకుంటే నాలుగే బయటకు వస్తుందంట, టాయిలెట్ అన్న బాత్రూమ్ అన్న పోతాడట. మా నాన్నకి ఏది లేదు అసలు, వాళ్ళు కావాలంటే చంపేసేవారు, మా నాన్నకి ఏం కాలేదు అసలు. వాళ్ళని కఠినంగా శిక్షించాలి, ఖచ్చితంగా శిక్షించాలి వాళ్ళని, వాళ్ళని శిక్షించాల్సిందే, ఇక శిక్షించి మాకు న్యాయం కలగాల. మేము ముగ్గురం దండం పెడతా సారు, నా మొగడు ఇట్లా ఉరిపెట్టుకొని చచ్చిపెట్టాడు పద్దు, నా మొగన్ దగ్గర ఎంత ధైర్యాలు, ధైర్యం అంటే ఎంత ఇట్లా బిజ్ చేసుకుంటాడు నా మొగడు, అట్లాంటిగా చేసుకుంటాడు కాదు సారు, వచ్చి ఎస్ఐ వచ్చి ఆయననే ఉరిపెట్టుకొని చచ్చిపోయాడు అంటాడు కానీ నా మా నా మొగడు అసుంటాడు కాడు. నా ఎంతో ధైర్యం, పది మందికి చెప్పాడు ధైర్యం ఉంది నా మొగన్ దగ్గర, కానీ వాళ్ళే వచ్చారు సారు, ముగ్గురు ఒక్కరు కాక జ్ఞాని గాడు సాయి గాడు అంజిగాడు లేక గడ్డి కట్టుకరానా పోతే చంపి ఉరివెట్టి ఆడ నా మొగడుదున్న నాగలేదు కొండ పోయి చెట్టుకు వాళ్ళకు అవన్నీ కాలే వాళ్ళగా తాడు కొండ పోయి పగ్గము పగ్గం కొండ పోయి చంపేసి ఉరివెట్టి ఆడ వచ్చిన నా మొగన్ పానం ఎంత అలాల పోయింది, అంత అలాల పోయింది, నాగలి బాగానే ఉంది. ఆ సారు చూసిండు సారు, మరి ఉరిపెట్టుకొని చచ్చిపోయినాడు నా మొగడు, అట్లా చెయ్యలేదు నా మొగన్ ధైర్యం పెద్దది, పందుకున్న కార్యం నా మొగంది, పందుకున్న కార్యం. కానీ ఎస్ఐ వచ్చి నాకు ఏం న్యాయం చెప్పలేదు, చెప్పని లేదు అసలు, పోతే ఉరిపెట్టుకున్నాను నా మొగడు, వేలాడిగా ఉరిపెట్టుకోలేదు.